हाय फ्रेंड्स अंदर की नमस्कार इरोजु संवर जनरल एन गुंटूर जिले मैं चुप्कदा गुंटूर जिले कारण घाट वेड़ राज्य अला जि इन संवसर का वैसी कैंडिडेट मुझे डिड्ड मन की अंदर सामचार मंगलगिरी नीचे गंजी चिरंजीवी गारी वैसी पार्टी तरफ अभ्यर्थि निपाल वैएस जगनमोहन रेड्डी गारु निर्णय आये आलरे वैसी पार्टी में चेर इन जरूर मंगलगिरी कैंडिडेट गंजी चिरंजीवी गारु पोटी चेयबो तेनाली तेनाली अन्नावत्र श्याम कुमार गारु इतना पोटी रो सारी विजय साधा की आये उदूत रेपल्ली మన మోపిదేవి వెంకటరమ గారి కుమారుడు మోపిదేవి రాజును కొత్త అభ్యర్థిని ఇక్కడి నుంచి రంగంలోకి దించాలని మోపిదేవి వెంకటరమ గారు చూస్తూ ఉన్నారు. తాడికొండ నియోజకవర్గం నుంచి డొక్కు మాణిక్యవరప్రసాద్ గారు మాజీ మంత్రి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కానీ ఇవాళ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కత్తెర సురేష్ గారిని వైసీపీ పార్టీ నిర్ణయించడం జరిగింది. వీరిద్దరిలో ఎవరనేది వేచి చూడాల్సింది ఈ నియోజకవర్గం. ఇకపోతే వేమూరులో మెరుగు నాగార్జున మంత్రిగా ఉన్నారు. వారి మళ్ళా నుంచి విజయం సాధించడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు. పత్తిపాడులో మేకతోటి సుచరిత గారు వారి మళ్ళా నుంచి విజయం సాధిస్తారని ఆశిస్తూ ఉన్నారు. ఇకపోతే సత్తుపల్లి అంబట రాంబాబు గారు ప్రజెంట్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు. వారి ఇక్కడి నుంచి నుంచి పోటీ చేసేందుకు ఆల్రెడీ ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా. వారే పోటీ చేస్తారు. వారు ఇక్కడి నుంచి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు. గురజాల కాసు మహేష్ రెడ్డి గారు వారు ఇక్కడి నుంచి రెండవసారి ఇదే సీట్ నుంచి పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. వారు కూడా పార్టీ డిక్లరేషన్గా తెలుస్తోంది. మాచర్ల ఎస్పీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇంతకుముందు మూడు నాలుగు సార్లు గెలిచిన్నారు. వారికి పార్టీ టికెట్ ఇస్తుంది. వారే నిలుచుంటారు. వారే గెలుస్తారని కూడా గంటా పదవి చెప్పక తప్పదు. ఇకపోతే నర్సరావుపేట డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మన విజయం సాధించారు. మళ్ళీ వారు కూడా మూడోసారి విజయం సాధించడానికి విశేష కృషి చేస్తూ ఉన్నారు. వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు గారు మొన్న 2019 ఎలక్షన్లో విజయం సాధించారు. వారికి పార్టీ తిరిగి టికెట్ ఇస్తుంది. ఆయన రెడ్డిగా పోటీకి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ గెలుస్తానని కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. ఇక చిలకలూరుపేట ప్రజెంట్ మంత్రివర్గంలో మినిస్టర్గా ఉన్న చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. వారికి పార్టీ టికెట్ ఇస్తుంది. వారే విజయం సాధిస్తారని చెప్పక తప్పదు. గుంటూరు వన్ ముస్తాఫా గారు వారి రిటైర్మెంట్ తీసుకుని వారి కుమార్తెకి ఫాతిమా గారికి సీటు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఫాతిమా గారు ఆల్రెడీ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. ఫాతిమా గారికి వైసీపీ టికెట్ ఇస్తుందని చెప్పక తప్పదు. ఈ గుంటూరు టూ ఆల్రెడీ మంతాలి గిరి గారు తెలుగుదేశంతో కలిసి వైసీపీ పార్టీలోకి వచ్చేవారు. వారికి ఇవ్వచ్చు అనేది నిర్ణయం తెలుస్తూ ఉంది. వారి కాన్పక్షంలో అప్పిరెడ్డి గారు కూడా ఇక్కడ పోటీ చేస్తారని ఉత్సాహం చూపుతున్నారు. వెనకూరుపాడు నంబూరు శంకర్రావు గారు 2019 గెలిచారు. వారు మళ్ళా పోటీకి సిద్ధంగా ఉన్నారు. నియోజక అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. పొన్నూరు కిలా రోసీ గారు గతంలో 2019 గెలిచిన్నారు. వీటిని కూడా వారికి టికెట్ ఇస్తారని పార్టీ నుంచి అధిష్టానం సూచన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వారే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానికి విశేషంగా కృషి చేస్తున్నారు. బాపట్ల నుంచి కోన రఘుపతి గారు 2024 గెలిచారు. 2024లో కూడా వారికి టికెట్ ఇస్తారు. ఇక్కడి నుంచి రఘుపతి గారు గెలుస్తారని ఆశిస్తాం. ఇది గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థులు 2024కి కదలనగలుగుతూ విజయం సాధించేందుకు వారంతా కూడా కృషి చేస్తూ ఉన్నారని చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.